మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. చూపుకు కోటీశ్వరులు, కానీ వారంతా సామాన్య నేతలే. ఆస్తులు లక్షల్లో కోట్లలో, కానీ వారంతా అప్పుల్లోనే. కొందరు నేతలే బ్యాంకు బ్యాలెన్స్లు కంగు తినిపించిన, మరికొందరు నేతలు ఇంతవరకు ట్యాక్స్ అంటేనే తెలియని వారుగా ఉన్నారు. ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఆ ముగ్గురు ప్రధాన పార్టీ అభ్యర్థుల ఆస్తుల చిట్టా కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగా, కొందరు కోట్లలో ఆస్తులు ఉంటే అంతకు తగ్గట్టు అప్పులో ఉండగా, మరికొందరికి అసలు ఆస్తులే లేకపోగా ఉన్న ఆస్తికి తగ్గట్టు బ్యాంకు రుణాలు కూడా ఉండగా, ఓ అభ్యర్థికైతే అసలు ఇంతవరకు ఐటీ అన్న మాట కూడా లేకపోగా, కాలం మొత్తంగా నిల్లంటూ మారగా, ఇంతవరకు డబ్బు సంపాదించింది లేదు, కూడగట్టింది లేదంటూ వారి అవుట్ఫిట్ను అందించగా, ఉన్నదానితో తమ రాజకీయ ప్రయాణం సాగుతుందని తెలియజేస్తూ, పోలీస్ కేసు లేని క్లీన్ చిట్ నాయకత్వం అంటూ తమ క్లారిటీని అందించారు. మరి అసలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థుల ఆస్తుల చిట్టా ఏమిటి? వారికున్న ఆస్తులెన్ని, అప్పులెన్ని? వాచ్ ఫోకస్ అభ్యర్థుల ఆస్తుల చిట్టా నేటి ప్రత్యేక కథనంలో. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం బలమైన పార్టీగా ప్రభుత్వంలో ఉండగా, ఇక ప్రస్తుతానికి బీఫామ్ లేకుండానే తమ డమ్మీ నామినేషన్ను పేరు ప్రకటన అందుకున్న అభ్యర్థి శ్రీ గణేష్ దాఖలు చేశారు. శ్రీ గణేష్ వయసు 46 సంవత్సరాలు. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్ ప్రాంతంలో తన ఓటును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విద్యాభ్యాసం ఇంటర్మీడియట్, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా క్లీన్ గా ఉన్నట్లు తన అఫిడవిట్లో పేర్కొనగా, తన వ్యాపార సంస్థల ద్వారా 2023-24 సంవత్సరానికి గాను 28 లక్షల రూపాయల ట్యాక్స్ను కట్టినట్లు తెలియజేశారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే ఆయన భార్యపై ఉన్న ఆస్తులే తక్కువ కాగా, బ్యాంకు బ్యాలెన్స్ కూడా అంతగా లేకపోగా, ఆయన భార్య వద్ద 2 తులాల బంగారం, ఆయనకు 19 తులాల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. చేతిలో 100,000 రూపాయల నగతో పాటు డబ్బు, వాహనాలు, బంగారం, ఆస్తులు, అడ్వాన్స్, బాండ్లు కలుపుకొని 10 కోట్ల రూపాయల వరకు ఉండగా, భార్య పేరుపై 13 లక్షల వరకు ఉన్నాయి. ఇక ల్యాండ్ల విషయానికి వస్తే 1 కోటి రూపాయల ల్యాండ్ వరకు ఉండగా, ఇంతవరకు బ్యాంకులకు కట్టాల్సిన ఫైనాన్స్ 5 కోట్ల మేర ఉన్నట్లు తెలియజేశారు. అంటే 10 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా అందులో మాత్రం 5 కోట్ల బ్యాంకు రుణాలు ఉండడం విశేషం కాగా, ఇక ఇదే ఫైనల్ అంటూ అఫిడవిట్ అందించడంతో పాటు మరో మంచి ముహూర్తాన బీఫామ్తో మరలా అట్టహాసంగా నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నివేదిత సయన్న. నివేదిత విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఆస్తుల విషయంలో నిరుపేదగానే చెప్పుకోవాలి. నివేదిత వయసు 40 సంవత్సరాలు కాగా, విద్యాభ్యాసం బీటెక్. ఇక నివేదిత అఫిడవిట్ విషయానికి వస్తే ప్రస్తుతం గృహలక్ష్మి కాలనీలోని తన ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకోగా, భారత రాష్ట్ర సమితి నుంచి బీఫామ్లో నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక సెట్ దాఖలు చేయగా ఈరోజు అభ్యర్థిగా నేరుగా నామినేషన్ను అందించారు. 2023-24 గాను నివేదిత తన పేరుపై 8 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగా, ఇక ఆమె ఆస్తుల చిట్టా కాస్త కనీసం 1 కోటి రూపాయలు కూడా దాటలేదు. పార్టీ ఇచ్చిన ఫండ్తో కలుపుకొని వాహనాలు, నగదు, షేర్లు, బాండ్లు ఆమె వద్ద ఉన్నవి 85 లక్షల విలువ గల ఆస్తులు. సొంతంగా ఫ్లాట్స్ కూడా లేకపోగా, ఇక 80 లక్షల రూపాయల బ్యాంకు రుణం ఉన్నట్లుగా అఫిడవిట్లో చూపించారు. పార్టీ ఇచ్చిన ఫండ్ పక్కన పెడితే ఇంకా నివేదిత లక్షల్లో అప్పులు ఉన్నట్లుగానే తెలుస్తుండగా, ఎటువంటి పోలీస్ కేసులు లేకుండా తన రాజకీయ ప్రయాణం ఉందంటూ అఫిడవిట్లో తెలియజేశారు. బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ వృత్తిరీత్య డాక్టర్, వయసు 63 సంవత్సరాలు. ఆయన సతీమణి మల్లీశ్వరి ప్రస్తుతం సిద్దిపేటలో డిస్టిక్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఆస్తుల కన్నా ఆయన సతీమణి ఆస్తులే ఎక్కువగా ఉండగా, ఇంతవరకు ఐటీ కట్టకుండా అంతగా ఆస్తులు సంపాదించకుండా సాదాసిదాగా వంశతిలకున్నట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023-2024 సంవత్సరం గాను ఆయన భార్య 19 లక్షల ఐటీ చెల్లిస్తే ఆయన ఐటీ మాత్రం 0. నగదు, బంగారం, వాహనాలు, బాండ్లు అన్ని కలుపుకొని ఆయన వద్ద ఉన్న ఆస్తి 21 లక్షలు కాగా, ఆయన సతీమణి ఆస్తి మాత్రం 1 కోటి రూపాయలు పైబడి ఉన్నట్లుగా చూపించారు. ఆమె పేరుపై 40 లక్షల విలువ చేసే ఫ్లాట్ ఉండగా, వంశతిలక్ పేరు మీద కేవలం తల్లిదండ్రుల నుంచి అందిన 4 కోట్ల రూపాయల ఇల్లు మాత్రమే ఉందని తెలియజేశారు. తనపై ఎటువంటి పోలీస్ కేసులు లేవంటూ క్లియర్ గా తెలియజేయగా, తన ఓటు హక్కు మసాటాక్ ప్రాంతంలో నాంపల్లి నియోజకవర్గంలో వస్తున్నట్లు పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆయన బీఫామ్తో మరో సెట్ను త్వరలో దాఖలు చేయనున్నారు. కొందరు నేతల ఆస్తుల కన్నా వారి భార్య ఆస్తులే ఎక్కువ కాగా, కొందరు నేతల ఒంటిపై బంగారం కన్నా వారి సతీమణికి బంగారం తక్కువగా ఉందంటూ తెలియజేయగా, సంపన్నులమని చెప్పుకోవడం మినహా తమ దగ్గర అంతగా డబ్బులు లేవంటూ అందరు నేతలు అదే బాటలో చెప్పేస్తుండగా, మరి ఎన్నికల్లో కోటాను కోట్ల ఖర్చు తప్పదని ప్రచారం సాగుతుంటే వీరి అఫిడవిట్లో అన్ని కలిపిన బడ్జెట్ దాటిపోతుందన్న ప్రచారం మధ్య మాకు అప్పులే ఎక్కువ అంటూ నేతలు అఫిడవిట్లో చెప్పేస్తుండడం విశేషం. ఆ నేత గొప్ప వ్యక్త. ఆయన ప్రసంగం గులాబీ సైన్యంలో కొత్త జోష్ నింపుతుంటే, రాజకీయాల పరిస్థితులకు అనుగుణంగా ఆయన చేస్తున్న కామెంట్లు ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు చురకలు అటించినంత పనిచేస్తున్నాయి. ఏది పడితే అది మాట్లాడి నోరు పారేసుకుంటున్న ఈనాటి రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడడం అంటే ఆ నేతను చూసి నేర్చుకోవాల్సిందే. లేటుగానైనా లేటెస్ట్ గా అందుకు తగ్గ కౌంటర్ ఇచ్చి ఇక తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు. గత కొద్ది కాలంగా మైనంపల్లి పరోక్ష విమర్శలతో ఇన్ఛార్జ్ పై ఘాటుగానే స్పందిస్తే కాస్త సైలెంట్ గా
తనకు కావలసిన అసలు పదం రాగానే ఇక ఆ మాటకు లెంక వేసి ఇక నువ్వు సిద్ధమా అంటూ మైనంపల్లికి రావుల శ్రీధర్ సవాల్ విసిరినంత పనిచేశారు. 2 రోజుల క్రితం ఇన్ఛార్జ్ రావులపై మైనంపల్లి సెటర్లు వేయగా మొన్న రాత్రి ఓ జాయినింగ్ కార్యక్రమంలో స్పీచ్ ఫ్లోలో వెళ్తున్న సమయంలో శ్రీగణేష్ను గెలిపించకపోతే ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ మైనంపల్లి ఛాలెంజ్ చేశారు. ఇక దొరికిన పాయింట్ను పట్టుకుని రావుల శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఆట ఆడించిందా పనిచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే ఇక రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరగాలని, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అదే పని చేస్తారా అని ప్రశ్నించడంతో పాటు సొంత నియోజకవర్గంలో గెలవలేని నేత ఇక్కడ గెలిపిస్తారా అంటూ ఎద్దవాటు చేశారు. మైనంపల్లి రావుల శ్రీధర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఓసారి చూద్దాం. నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాజకీయాల్లో ఈ రకమైనటువంటి కక్ష అవతల వ్యక్తుల మీద పనికిరాదు సరే, మీకు ప్రేమ ఉంటుంది నేను చెప్తా ఉన్నాను. మీరు రాజీనామాల పత్రమో రాజకీయాలు వదిలేస్తానన్న పత్రమో జేబులో పెట్టుకొని తిరగండి. జూన్ 4 తర్వాత మీరు రాజకీయాలు వదిలేసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించాలా. నాడు ప్రభంజనం, నేడు నీరాజనం, సాయన్న ఆశయమే వారి అవకాశాలు తెచ్చిపెట్టగా నాడు సోదరికి తోడుగా నేడు సోదరు లేని ఒంటరిగా సాగింది ఆ యువ అభ్యర్థి ప్రయాణం. సాయన్న సెంటిమెంట్ నేటి ఎన్నికలకు వారికి ఆయుధంగా మారగా ఆయన ఆశీస్సులతో ఆనాటి అధ్యాపకులను గుర్తుకు తెచ్చుకుంటూ ఎన్నికల బరిలో మొదటి ఘట్టాన్ని సదాసిదాగా ముగించేశారు. ఏకగ్రీవానికి నీలొదిలిన పార్టీలకు గెలుపుతో సమాధానం ఇస్తామన్న ధీమా మధ్య పార్టీ కండువాలు మారుస్తున్న నేతలకు సమాధానం ఇచ్చి చూపిస్తామన్న సందేశం మధ్య నేటి ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల రాజకీయం సరైంది కాదన్న తలసాని మనసులో మాటతో విజయవంతంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత సాయన్న నామినేషన్ దాఖలు చేశారు. చాలా మంచి స్పందన ఉంది. మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం సత్యమని చెప్తున్నామని అనుకుంటున్నాం. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇప్పటి వరకు డమ్మి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ నేడు అసలు ఘట్టమైన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నాడు లాస్ట్ ఇయర్ నామినేషన్ కు భారీ ఏర్పాట్లు చేసి అదరగొట్టిన బీఆర్ఎస్ పార్టీ నేడు మాత్రం సాదాసీదాగా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నాటిలాగే తల్లి ఆశీర్వచనాలు అందుకుని సాయన్న చిత్రపటం ముందు నామినేషన్ పత్రాలను ఉంచి పూలతో ఘన నివాళులర్పించిన అనంతరం ఇక నామినేషన్ ప్రక్రియకు కాకాగూడ క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్య నాయకులతో కలిసి సందడిగా ర్యాలీ లేకుండా వారి బెస్ట్ ఆఫ్ లక్ను అందుకుంటూ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుత ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డితో కలిసి నామినేషన్ కార్యక్రమానికి చేరుకోగా ముఖ్య నాయకుల సందేశాలతో పాటు వారి అభినందనలు అందుకుని నామినేషన్ ప్రక్రియకు వెళ్లారు. సాయన సతీమణి గీత, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, అనితా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ షూరిటీలుగా వ్యవహరించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నల్లి వెంకట్రావు, పారిసాని శ్యామ్ కుమార్, లోకనాథ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరికృష్ణతో పాటు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులతో పాటు ముఖ్య నాయకులు తమ వంతుగా ఆమె వెంట నిలిచి విజయవంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు సరైనవి కాదని, తండ్రి లేని బిడ్డకు తోడుగా నిలిచి ఏకగ్రీయం చేయవలసింది పోయి బీఆర్ఎస్ నేతలను వెంటాడి వారిని పార్టీలోకి లాగేసుకోవడం సరైన పద్ధతి కాదని, సాయన చేసిన అభివృద్ధి ఆయన పనితనానికి మెచ్చి ప్రజలు నివేదితను తప్పక గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరి రోజు మనుషులను ఎత్తుకపోవడం, కలిపియడము, జాయిన్ చేసుకోవడము ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులను కోల్పోయినటువంటి కుటుంబం అది. ఓవైపు సాయన్న గారు మరణించారు, తర్వాత మరి ఒక అమ్మాయి ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్యన్న అనేది మరణించింది. అసలు యునైనమసిగా ఆ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి. ఆనాడు ఆయనే ముఖ్యమంటూ గద్దర్ కుటుంబానికి సీటిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయానికి కండువాలు మార్చి నేతకు అవకాశం ఇచ్చి గద్దర్ సెంటిమెంట్ కు చరమగీతం పాడారని, ఇదేనా మీ రాజకీయమంటూ ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డి మండిపడగా తన తండ్రి చేసిన అభివృద్ధే తనకు గెలిపిస్తుందన్న ధీమాను నివేదిక వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాస్కర్ ముద్రాజ్, పింజర్ల మురళీ యాదవ్, కెబి శంకర్రావు, ఎల్ ఆనంద్, సృజన్ ముద్రాజ్, పెద్దల నరసింహ, కిరణ్, శ్రీహరి, శ్రావణ్, యశ్వంత్, చిన్న యాదవ్, గంగార వినోద్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ వార్డుకు పోయినా కానీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, మాకు సేవ చేసింది సాయన్న, మా ప్రాంతాన్ని బాగు చేసింది సాయన్న, ఎన్నోటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం పనిచేసింది సాయన్న గారు. కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి నివేత సాయన్న గారికే మేము అవకాశం ఇస్తాం. వాటితో పోల్చితే నేటి నామినేషన్ ఘట్టం కాస్త ఉత్సాహం కన్నా సెంటిమెంట్గా అన్నట్టుగా సాగగా, నాడు సెంటిమెంట్గా జరిగిన కార్యక్రమాన్ని నేడు అనుకోని విధంగానే ఆనాటి జ్ఞాపకాలను నెవరవేస్తూ అలానే కలిసి రావడంతో నివేదిత కొత్త ఆనందాన్ని నింపగా, ఇక రేపటి నుంచి పర్యటనతో, ప్రచారాలతో, పాదయాత్రలతో ఇక ప్రజల్లోకి అట్టు సిద్ధమవుతుండడం విశేషం.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు రాత్రి విభిన్న కథనాలతో వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి ఛానల్ ప్రతినిధులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తితో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్షికోత్సవ శుభాకాంక్షలు, కంటోన్మెంట్ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. బిఎన్ శ్రీనివాస్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జమీల్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదంటూ రామకృష్ణ విమర్శించడంపై జమీల్ మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రజలను రామకృష్ణ మోసగిస్తూ వస్తున్నారని, సర్వీస్ ఛార్జీలు ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలకపోయారంటూ జమీల్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ గత 2 సంవత్సరాల క్రితం 2 నెలల్లో సర్వీస్ ఛార్జీలు తీసుకొస్తానని హామీ ఇచ్చి సంవత్సరాలు గడిచినా ఎందుకు తీసుకురాలేదంటూ జమీల్ ప్రశ్నించారు. हाँ, बीजेपी के नॉमिनेटेड मेंबर 3 साल से है, उससे पहले भी आप नॉमिनेटेड मेंबर थे, उसके बाद बावजूद भी आप कभी आपकी हिम्मत नहीं हुई कि आर्मी सर्विस चार्जेस 800 करोड़ जो सेंट्रल से पेंडिंग है उसको पूछने की आपके गवर्नमेंट से, या आपके किसी लीडर की हिम्मत नहीं हुई. यहाँ पे मंत्री रहे किशन रेड्डी नहीं, और बंडी संजय अपनी पदयात्रा में यहाँ पर आए थे, उस वक्त भी जो है बोले 1 महीने में, उस वक्त तकरीबन 700 करोड़ थे, तो बोले 1 महीने के अंदर मैं 700 करोड़ ला के कंटोनमेंट को दूंगा जिससे कंटोनमेंट का डेवलप होगा. लेकिन आप ये कब तक ऐसा झूठ बोलते रहेंगे? जरा झूठ बोलना बंद करो. कंटोनमेंट की आवाम, कंटोनमेंट में लोग पढ़े लिखे लोग हैं, समझते हर चीज़ अच्छी. कांग्रेस पार्टी ने मुख्यमंत्री रेवंत रेड्डी ने विमर्शे स्थाई रामकृष्ण अदी जमेल विमर्शे एंपी का रेवंत रेड्डी बोलार आस्पत्र अभिवृद्धि चैसे करोना लॉकडाउन समय में रेवंत रेड्डी चेसा सहाय तो एंतमंद रोगक मेलू जरिंदी रामकृष्ण को लेकिन 8వ వార్డు को चंद्र बीजेपी नायक अड़ी तेजन एदेवा चार. रेवंत रेड्डी जी ने क्या किया, मैं आपको एक छोटा एक ही उदाहरण देता हूँ. और आप जो है आपके वार्ड नंबर 8 में जाके अपने बीजेपी कैडर से पूछो कि क्या करें. कोरोना के टाइम अपने पर्सनल फंड से 1 करोड़ रुपया दे के जो हालत मुर्दा हालत थी हॉस्पिटल की, उस हॉस्पिटल को चालू कराया. उसी वक्त जब वो जब हॉस्पिटल को वापस चालू करा, लेकिन उसकी वजह क्या थी, मनोहर पारिकर जी जब आके हॉस्पिटल को इनॉग्रेशन करने के बाद पलट के नहीं देखे कि हॉस्पिटल चल रही है या नहीं चल रही है. కంటోన్మెంట్ అభివృద్ధి కేవలం కంటోన్మెంట్ ప్రజలు కడుతున్న ట్యాక్సుల ద్వారానే జరుగుతుందని, మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని రామకృష్ణ చెప్పేవన్నీ అబద్దాలంటూ జమీల్ విమర్శించారు. మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్తో గెలుపొందుతుందని జమీల్ ధీమా వ్యక్తం చేశారు. సిర్ఫ్ ఆప్కి పార్టీ జుమ్లా పార్టీ ఆర్ ఝూఠీ పార్టీ హై, ఝూఠ్ ఆర్ జుమ్లే కే అలావా కుచ్ భీ నహీ బోల్ సక్తే ఆప్ లోగ్. లేకిన్ ఆప్ కిస్ ముహ్ సే ఆజ్ కంటోన్మెంట్ మే పూచ్ రహే, ఆప్ కంటోన్మెంట్ మే బోర్డ్ మే నామినేటెడ్ మెంబర్ రహనే కే బాద్ పానీ కా ప్రాబ్లమ్ హై. ఔర్ దూసరీ బాత్, జో साबिका हुकूमत बीआरएस पानी के बिल माँ बोली, आज कंटोनमेंट वाले फिर बिल सर्व करें लोगों को, वाटर बिल्स, इसके ऊपर आप बात करें. కంటోన్మెంట్ నుండి గెలుపొందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు వచ్చాయని, శ్రీ గణేష్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని ఆయన అన్నారు. కార్ఖానలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్, రోహిత్ చంద్ర, షేక్ దావూద్, అబ్దుల్ రియాజ్, సయ్యద్ కలీంతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పబ్లిక్ ఏమి చింతించే అవసరం లేదు. కంపల్సరీ ఎలక్షన్ కూడా అయిపోయినాక ప్రతి ఒక్క ఇంటికి స్కీమ్లు అన్నీ చేరుతాయి, పబ్లిక్ ఏం కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. కాంగ్రెస్ రూలింగ్ ఉంది, మనం రూలింగ్ పార్టీని గెలిపించాలి, మనం రూలింగ్ పార్టీతో పనులు తీసుకోవాలి. కంటోన్మెంట్ తాడబన్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. జై శ్రీరామ్ అన్న భక్తనామంతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఉదయాన్నే భక్తుల తాకిడికి భారీగా పెరగడంతో ఆలయ అధికారుల పర్యవేక్షణతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం మొత్తంగా కాసాయ తోరణాలతో, కాసాయ లైటింగ్ల మధ్య కాసాయ పుష్పాలతో ముస్తాబు కాగా, జంట నగరం నుంచి భక్త జయం భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోగా, గౌలిగూడలో ప్రారంభమైన హనుమాన్ శోభయాత్రను సాయంత్రం రాత్రి సమయానికి ఆలయాన్ని చేరగా జై శ్రీరామ్ నినాదాల మధ్య ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పలువురు నేతలతో పాటు అధికారులు స్వామివారిని దర్శించుకోగా, అతిథులుగా హాజరైన వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించి ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెట్టిన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. బిఎన్ శ్రీనివాస్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్. హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. వీర హనుమాన్ శోభాయాత్రను వాడవాడలా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఆలయ అర్చకులు శ్రీవత్సవ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. తమలపాకుల అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ లు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరిగిన పూజ
పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హాలీ చైర్మన్ సంతోష్ యాదవ్ అతిథులకు స్వాగతం పలికి సెలవుతో ఘనంగా సత్కరించారు. ధర్మకర్తలు నాగేంద్ర యాదవ్, పద్మజ, వేణుగోపాలచారులతో పాటు పలువురు ఉన్నారు. రేపాల వెంకటేశ్వర్లు, సదానందులతో పాటు పలువురు మైనపల్లి హనుమంతరావుతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను గత 3 సంవత్సరాలుగా దినదిన ప్రవర్తమానంగా వృద్ధించుకున్నటువంటి ఎస్సీబీ న్యూస్ ఛానల్కి అభిమానిని. మా స్వామివారి అనుగ్రహంతో వృద్ధిలోకి వచ్చినటువంటి ఎస్సీబీ న్యూస్ ఛానల్ దినదిన ప్రవర్తమానంగా ఇంకా వృద్ధిలోకి రావాలని రాజకీయ నాయకుల గురించి కానీ, జ్యోతిష శాస్త్రం గురించి కానీ, ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాల గురించి సమాచారం కానీ, అన్ని విధములైనటువంటి సమాచారాల్ని కొద్దిగా అన్ని న్యూస్ ఛానల్స్ కన్నా ముందుగానే పసిగట్టి మాకు అందిస్తున్నటువంటి ఎస్సీబీ న్యూస్ ఛానల్కు మేము ఈ క్రోధినామ సంవత్సర శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వ్యాపారవేత్తలు, పార్టీ శ్రేణులు వెంటేసుకుని కంటోన్మెంట్లోని పలు వార్డుల్లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపరప్రద పాల్గొన్నారు. తన చిరకాల మిత్రుడైన వ్యాపారవేత్త రాఘవరెడ్డితో కలిసి పలు ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు తాడవన హనుమాన్ దేవాలయంలో జంపన్న మాటతో శ్రీరామ్ ఫౌండేషన్ అధినేత ప్రకాష్ భాండియా పులిహోర స్వీట్స్తో పాటు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తాడవన హనుమాన్ దేవాలయంతో పాటు దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అధికారులు సన్మానాలు అందుకోగా, అనంతరం 3వ వార్డ్ బాలనరాయంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి చోట పండుగగా వేడుకలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తజనంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ 6వ వార్డులోని పలు దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో పాటు సీనియర్ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ తదితరులు పలు చోట్ల జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన చేస్తూ పలు దేవాలయాల్లో జరిగిన పూజలు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడబండ హనుమాన్ దేవాలయం, తవాయిపుర, చందులాల్ బౌలి తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్గొన్నారు. మోండా డివిజన్లోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను కొంత దీపికా నరేష్ అందజేశారు. వెస్ట్ మారడపల్లి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజగోపాల్, సంజయ్, హరిప్రసాద్, శ్రీనివాస్, వినయ్, సూరజ్ మలసుదంతో పాటు పలువురు పాల్గొన్నారు. కోనేరు స్ట్రీట్ శివాజీనగర్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి కొంత దీపికా నరేష్ పూజలు నిర్వహించారు. రెంజిమెంటల్ బజార్లో రాజేష్ యాదవ్, అనిల్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ భక్త సమాజ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎస్సీబీ ఛానల్ వారికి, యజమానులకి, వారి యొక్క వారి తోడుగా ఉన్నటువంటి బృందానికి అందరు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఆ భగవంతుడి ఆశ ఎల్లప్పుడు ఉండాలని. ఈ యొక్క పంచమ వార్షికోత్సవంలో ప్రవేశం చేసిన తర్వాత కూడా ఈ రోజు నుంచి వారు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఉన్నత స్థానాన్ని పొందాలని మా యొక్క కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ అర్చక బృందం ద్వారా, ఆలయ కమిటీ సభ్యుల ద్వారా వారికి అభినందనలు తెలపడం జరుగుతుంది. జై శ్రీరామ్. హిందూ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల అభివృద్ధి లక్ష్యంగా జై హనుమాన్ సేవా దళిత సేన తెలంగాణ సంస్థలు నెలకొల్పారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయం నుండి అంకురార్పణ చేశారు. సంస్థ ఫౌండర్, అధ్యక్షుడిగా విజయ రామరాజును నియమించారు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కు రిజర్వేషన్ నిలిపివేయాలని విజయ రామరాజు డిమాండ్ చేశారు. మత మార్పిడి రోజు రోజుకు పెరిగిపోతుందని, దాన్ని అరికట్టడమే తమ లక్ష్యంగా జై హనుమాన్ సేవా దళిత సేవ తెలంగాణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని విజయ రామరాజు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ హిందూల కుటుంబాలను ఆదుకునేలా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. తమ వెన్నంటి నిలిచి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి విజయ రామరాజు కృతజ్ఞతలు తెలిపారు. శేఖర్, అశోక్, చంద్రశేఖర్, పద్మరావు, నాని, సతీష్, సాంబశివ, రాములతో పాటు పలువురు సంస్థ ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. స్పెషల్లీ మన హిందూ ఫ్యామిలీలలో, తెలంగాణలో ఉన్న హిందూ ఫ్యామిలీలలో ఒక యూనిటీ గురించి, అలాగనే మన హిందూ ఫ్యామిలీస్ తెలంగాణలో ఏదైతే ఉందో అలా ఒక డెవలప్మెంట్ గురించి, మళ్ళా ఇంకోటి మెయిన్గా క్రిస్టియనిటీ అంటే లైక్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ రిజర్వేషన్ వాళ్ళు పొందొద్దని ఫైట్ చేస్తాము. అట్లనే స్టాప్. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్నానగర్లో హనుమాన్
వీర హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య శోభాయాత్ర కొనసాగింది. అన్నానగర్ లో హనుమాన్ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. అన్నానగర్ వాసులు కలిసికట్టుగా ఉంటూ కులమతాలకు అతీతంగా వేడుకలు జరుపుకుంటారు. హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సింధూర జెండాను ఓపి హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రారంభించారు. కంటమెంట్ బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలకతో పాటు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ టిఎన్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జును హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని బిఎన్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రోడ్లన్నీ సింధూరమయంగా మారాయి. హనుమాన్ దేవాలయం వద్ద సింధూర జెండాలు, తోరణాలు రెపరెపలాడాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకిషోరెడ్డి వార్డులో పలు చోట్ల నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు. అన్నానగర్ హనుమాన్ దేవాలయం, కార్కణ హనుమాన్ దేవాలయం, రసల్పుర హనుమాన్ దేవాలయం, పలు హనుమాన్ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో సుధాకిషోరెడ్డి పూజలు చేశారు. ప్రతి సంవత్సరం యువత పెద్ద సంఖ్యలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమంలో ఎస్కేఆర్ టీం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ భక్తి పారవస్యంతో రెండో వాడు మునిగి తేలింది. పోలీస్ లైన్ లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు దేవపల్లి శ్రీనివాస్, దేవరాజ్ మహేష్లతో పాటు పలువురు రెండో వాడులో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్ దాడవన హనుమాన్ దేవాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ దంపతులు దగ్గరుండి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా దాడవన హనుమాన్ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి దంపతులు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటమిట్ ఆరు వాటిలోని పలు దేవాలయాల్లో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఒకటో వార్డులోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వరరెడ్డి పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితతో పాటు తల్లి గీత ఒకటో వార్డులో పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయని జగల మహేశ్వరరెడ్డి అన్నారు. పౌర్ణమి వచ్చిందంటే ఆ ప్రాంతం ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలుస్తోంది. మధ్యాహ్నం నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి నెలా పౌర్ణమి రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నరసింహన్ కన్నన్ అరవింద్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వందలాది మంది తరలి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరిస్తుంటారు. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందరెడ్డి పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న పట్నం సునీతా మహేందరెడ్డిని నరసింహన్ కన్నన్ ఘనంగా సత్కరించారు. అనంతరం బొల్లారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పట్నం సునీతా మహేందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహన్ కన్నన్ అభినందించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ కంటోన్మెంట్ లో కలియదిరుగుతూ పలు దేవాలయాల్లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బోయినపల్లిలోని వీర్మారుతి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో ముప్పిడి మధుకర్, తన టీం సభ్యులు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త జోగుల భాస్కర్, కాంగ్రెస్ నాయకులు శేఖర్ ముద్ర, సతీష్ నరసింహతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ముప్పిడి మధుకర్ తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి పూజా కార్యక్రమాలలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్ గాంధీనగర్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణను వీరేష్, మల్లేశాయిలు, విజయ మహేష్లు ఘనంగా సన్మానించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ధర్మకర్త చోలెట్టి రమేష్ పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ క్రికెటర్, రంజీ ప్లేయర్ స్వరూప్, ఆశా గుప్తాలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బాలాంజనేయుని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజులు కంటోన్మెంట్ ఒకటో వార్డు న్యూ బోయినపల్లి చిన్నతోకట్ట సంజీవ్ నగర్ కాలనీలో
జై మహావీర్ బజరంగ్ వ్యాయామశాలలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సామాజిక కార్యకర్త రామారావు తెలిపారు. పూజా కార్యక్రమంలో లడ్డు, రాహుల్, మహేందర్, భాస్కర్, నర్సింగ్, విక్కీ, రమేష్, సాయిరాం, భరత్, చేతన్, కృష్ణ, కార్తిక్, శరత్, వినోద్, పవన్, రాహుల్, మురళి, దయా, మహేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో ఐదో వాడు సంజీవయ్య నగర్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని శోభాయాత్రను ప్రారంభించారు. గాంధీనగర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వాల్మీకి నగర్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 8వ వార్డు ఆదర్శ నగర్ లో హనుమాన్ వ్యాయామశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు హనుమాన్ వ్యాయామశాలలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మురళి, ఆనంద్, కార్తీక్, విజయ్, సేరు, మనోజ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత 7వ వార్డులోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూనే మరోవైపు హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. చిన్నకమైల హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లాల్ బజార్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుని అనుగ్రహంతో శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందాలని వేడుకుంటున్నట్లు నాగినేని సరిత తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సినీ నిర్మాత రంగా రవీంద్ర గుప్తా తన టీం సభ్యులతో కలిసి 7వ వార్డులోని పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వీర హనుమాన్ను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న రంగా రవీంద్ర గుప్తాను ఆలయ అర్చకులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. పవన్, వెంకట్, ప్రేమేందర్, రాజు, గోపాలరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తర్డవన్ హనుమాన్ దేవాలయంలో స్వామివారికి పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలను ఆలయంలో తయారు చేసి స్వామివారికి అలంకరణ చేశారు. సికింద్రాబాద్ పద్మశాలి సేవా సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో చేనేత కళాకారులు రాపోలు గణేష్ దత్తాత్రేయ సారథ్యంలో పట్టు పంచ కండువ వస్త్రాలను తయారు చేశారు. మంగళవారం స్వామివారికి పద్మశాలి సేవా సమాజం మాజీ అధ్యక్షులు విశ్వనాథన్ దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓదల సత్యనారాయణ, ధర్మకర్తలు హనుమంతరావు, శ్రీశైలం, అశోక్, జయరాజ్, వినోద్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని యువ వినోద్ కుమార్ తెలిపారు. మైకు పట్టాడంటే ఆ నేత ఎవరి మాట వినడు. అందులోనూ అగ్రనాయకులు కనిపించారంటే తన ప్రచారంతో హోరెత్తిస్తుంటాడు. నాడు బీఆర్ఎస్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా ప్రచారాన్ని నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రేవకవాల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా రేపాల వెంకటేశ్వర్లు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఐదోవాడ కాకాగూడలో జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందుతారని రేపాల వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని బీఆర్ఎస్ మరింత బలంగా ఉందని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాత్రి ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ మహిళా ఘర్షణకు 2వ వార్డు నుండి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయడం జరిగిందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. గత ఎన్నికల కంటే ఎన్నికల్లో భారీ మెజార్టీని అందిస్తామని టీఎన్ శ్రీనివాస్ అన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్ ముదిరాజు, దేవులపల్లి శ్రీనివాస్, ఆంజనేయులు, జిలాని, యాకూబ్, వాహబ్ బాయ్, అర్జున్ బాయ్, షేక్ నయీం, నరేష్, మల్లేష్, పొన్నరబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.